నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ఏనని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 2వ డివిజన్లోని ఇందిరమ్మ కాలనీ పీకే రమయ్య క్యాంపులలో జరిగిన హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో భారత ప్రభుత్వం దశాబ్ది ఉత్సవాల పేరిట ప్రజల సొమ్మును పార్టీ ప్రచార కార్యక్రమాలకు వాడుకుంటున్నాయని విమర్శిస్తూ కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఇక్కడి పీకే రామయ్య కాలనీలో నిరుపేదలకు దాదాపుగా 85 ఎకరాల భూమిని పంచడం జరిగిందని అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని ఇక్కడ దాదాపుగా 2 నెలలకు పైగా ఇండ్లు లేని నిరుపేదలు ఖాళీ స్థలాల్లో గుడారాలు వేసుకుని పోరాటం చేస్తుంటే ఇక్కడి ఎమ్మెల్యే కనీసం ఒక్కసారైనా వారి న్యాయమైన పోరాటానికి మద్దతు తెలపకపోను వారి అనుచరులతో ఖాళీ స్థలాలను కబ్జా చేయిస్తూ ఒక భూమాఫియాను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. ఇకనైనా ఎమ్మెల్యే రామగుణం తహసీల్దార్ వారి న్యాయమైన పోరాటానికి గౌరవం ఇచ్చి అర్హులైన నిరుపేదలకు భూములు పంచాలని లేని పక్షంలో వారి మద్దతుతో రెవెన్యూ కార్యాలయాన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడించడానికి వెనకాడబోమని హెచ్చరించారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వరంగల్ రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్తో పాటు 500కే గ్యాస్ సిలిండర్, సొంత స్థలం ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి 500,000 రూపాయలు, కుటుంబంలో ఇద్దరు వృద్ధులుంటే 5,000 కనీస పెన్షన్, ఆరోగ్యశ్రీ ద్వారా 500,000 వరకు ఉచిత వైద్యం, రైతులకు ఏకకాలంలో 2,00,000 రుణమాఫీ లాంటి అన్ని హామీలను నెరవేరుస్తామని, అదేవిధంగా దాదాపుగా 25 సంవత్సరాలుగా రామగుండం నియోజకవర్గ ప్రజలకు తన శక్తి మేర సహాయ సహకారాలు అందిస్తున్న తనకు ఈసారి అవకాశం ఇచ్చి అధికారికంగా సేవ చేసే అవకాశం కల్పించాలని ప్రజలను కోరారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన సంక్షేమ కార్యక్రమాలు అందుతున్నాయా లేవా, మీరు బాగున్నారా అని అడుగుతూ ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఈరోజు తెలంగాణ సాధించుకొని మా తెలంగాణ మా జీవితాలు చీకటిమయమైపోయినాయి. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, మీరు రావాలి, మీరు చేస్తున్న పోరాటాన్ని మేము సహకరిస్తామని మాకు మద్దతుగా ప్రతి ఒక్క కుటుంబం చిరునవ్వుతో ఆహ్వానించి ఆశీర్వదిస్తూ ఉంటే మేము ఉన్నామని మా భరోసా మేము ఇవ్వడానికి బదులు వాళ్ళే మాకు భరోసా ఇస్తా ఉంటే మాకు కొండంత ధైర్యంతో ఇంకా ముందుకెళ్ళి ఒక బలంగా ముందుకెళ్ళే ఒక ఉత్సాహాన్ని ఇస్తూ ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ రాగానే ప్రతి ఒక్కరికి ఏదైతే ప్రతిరోజు చెప్తా ఉన్నామో సమస్యల పరిష్కారంతో పాటు గతంలో ఉన్న మాదిరి రేషన్ షాప్కి వెళ్తే 9 రకాల వస్తువులు, అదే మాదిరి ఇంట్లో ఇద్దరికి ఉంటే ఇద్దరికి పెన్షన్, ప్రతి ఒక్క పెళ్ళైన వారికి ఇంటింటిలో 2,000 రూపాయలు మహిళకు ఇచ్చే కార్యక్రమం, 1,300 గ్యాస్, 500కే గ్యాస్ బొద్దునిచ్చే కార్యక్రమం, దాంతోపాటు చదువుకున్న పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్, అదే మాదిరిగా 18 ఏళ్ళ నిండినటువంటి అమ్మాయిలు కాలేజీకి పోతూ ఉంటే ఉచితంగా వాళ్ళకి ఎలక్ట్రానిక్ స్కూటీ ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు రైతులకు ఇచ్చేటువంటి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు కూడా అందరి కుటుంబాలు పాతగా ఊరల్లో సంబంధాలు ఉన్నాయి కాబట్టి రైతు రుణమాఫీ, అదే మాదిరి యువకులందరికీ కూడా ఉద్యోగాలు వచ్చే వరకు ఉద్యోగ ప్రతి 3,000 రూపాయలు ఇస్తామని, ఆరోగ్యశ్రీలో 500,000 రూపాయల వరకు పెంచుతామని, ఎవరైతే ఇల్లున్నారో ఇక్కడ కట్టుకున్న వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి తప్ప ఇప్పటి వరకు ఎవరికి డబల్ బెడ్రూమ్ రాలేదు, కనీసం ఇల్లు కట్టుకున్నామంటే భూమి ఇవ్వలేదు, ఉన్నకున్న అమ్ముకుంటా ఉన్నారు, మాకు ఇంకా మా ద్వారా దోచుకుంటున్నారని ప్రజలు బాధపడుతున్న వారందరికీ కూడా ప్రతి భూమి లేని వాళ్ళకు భూమి ఇస్తాం, భూమి ఉన్న వాళ్ళకు ఇల్లు కట్టుకోవడానికి 500,000 రూపాయలు ఇస్తామని చెప్పి ఇలా మాట ఇస్తూ ముందుకెళ్తా ఉన్నాం. అదే మాదిరి ఎన్టీపీసీలో కార్మికుల సమస్యలు ఎక్కడికక్కడ ఎక్కడ గొంగలి వేసిందో అక్కడే ఉన్నట్టుగా ఈ నాయకుల యొక్క నిర్లక్ష్యంతో ఇప్పటివరకు కాలేదు. ఇది రుణగా మార్చాలి, బి కేటగిరీ ఇవ్వాలి, కార్మికుల వేతనాలు పెంచాలి, డిపెండెంట్ ఉద్యోగాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇవ్వాలి, ప్రతి ఒక్క కార్మిక సమస్య నెరవేర్చాలి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి, వచ్చిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకి ఇస్తామనే మాటనిస్తూ. మడిపల్లి మల్లేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోలు దాసరి కళ్యాణ్, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మాంకాళి స్వామి, ఎండి ముస్తఫా, గాదం విజయ, ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షులు ఆసిఫ్ పాషా, మురళీ ప్రకాష్, ముచ్చకుర్తి రమేష్, ఉప్పళ్ళ సురేష్, మొహమ్మద్ నస్రిన్ బేగం, రషీద్, పంజా శ్రీనివాస్, నజీం, దూలికట్ట సతీష్ తదితరులు పాల్గొన్నారు.